ఈరోజు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రిగా చెప్పిన అంశాలు మాట్లాడిన తర్వాత సాక్షి పత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి. సోషల్, ఆర్థిక, రాజకీయ అన్ని పేపర్లు కూడా విశ్లేషణ చేస్తూ ఉంటాను. ముఖ్యంగా వార్తలను గమనించుకున్నట్లయితే ఇక మనకు రష్యా కాల్పుల్లో మృతి చెందిన నవీన్ అంటూ వార్త, విద్యార్థి మృతి, రష్యా ఉద్యోగ యుద్ధంలో చనిపోయిన కర్ణాటక వాసి, ఇంకా రష్యా కాల్పులో మృతి చెందిన నవీన్ అంటూ ఇలా 64 కిలోమీటర్ల నేర యుద్ధమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న రష్యా యుద్ధ ట్యాంకులు, సైనిక వాహనాలు, ఇంకా టార్గెట్ టౌన్ ఉక్రెయిన్ నగరాలపై విరుచుకుపడుతున్న రష్యా, కర్కిన్పై రష్యా బాంబుల వర్షం, జనవాసాలపై లక్ష్యంగా భయోత్సవం, రష్యాకు భారీ నష్టం, 5700 మంది సైనికులు మృతి, బందీలుగా 200 మంది, భారీగా ట్యాంకుల ధ్వంసం, మాపై యూరప్ ఆర్థిక యుద్ధం, రష్యాకు దన్నుగా బెలారస్ సైన్యం, నేడు 2వ దఫా చర్చలు, 50 లక్షలకు చెరువులో వలసలు, ఒక భూమిపై గురిపెట్టి నోట్లో గన్ పెట్టి 2 రియల్టర్ల హత్య, హైదరాబాద్ శివారులో తుపాకీతో కాల్పులు జరిపిన దగ్గరలు, శ్రీనివాస్ రెడ్డి, రాఘవేంద్ర రెడ్డి మృతి, భూ వివాదమే కణం, ఇద్దరి నిరచరిత్రలో 3 అనుమానితులు, ఇబ్రహీంపట్నం రూరల్ నగర శివారు ఒక్కసారిగా ఉండిపడింది, భూ వివాదం 2 రియల్టర్ల దారుణ హత్యకు దారితీసింది. సంచలనం సృష్టించిన ఈ ఘటన మంగళవారం ఇబ్రహీంపట్నం మండలం కర్మం కూడా సమీపంలో చేసుకుంది. ఉదయం 8 గంటల ప్రాంతంలో స్థిరాస్తి వ్యాపారులు నవారు శ్రీనివాస రెడ్డి 38, కోమటిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి 40 తమ వాహనంలో వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు వారిపై కాల్పులు జరిపారు. అల్మాస్గూడకు చెందిన శ్రీనివాస రెడ్డి అక్కడికక్కడికే మృతి చెందగా గాయపడ్డ ద్వారకామయ్య నగర్ కాలనీకి చెందిన రాఘవేంద్ర రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఇది ఈఎల్కేలకు ఒక దారుణమైనటువంటి పరిణామం. సత్యనారాయణ లెక్క కుమారుడి మృతి, ఇక ఎదుర్కొన్నకు లేక వ్యక్తిగత హసనం అంటూ వివేక హత్య కేసులో చంద్రబాబు నాయుడు కుట్రపూరిత వ్యూహాలు అంటూ వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపాటు. ఆయన నిన్న ఆయన ప్రెస్ మీట్లో చెప్తున్నారు. కడప టీడీపీ అభ్యర్థిగా సునీతమ్మ పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతుంది. ఆ పార్టీలో చేరాలనుకుంటే చేరవచ్చు, కానీ దానికోసం వ్యక్తిత్వ హసనం సరికాదు. నాడు వికాస వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ కథనాలు రాసిన వారే నేడు ఆయన కుటుంబంపై ప్రేమ నటిస్తున్నారు. నాకు నాడు సంబంధం లేదని నేడు సంబంధంపై నిందల. వైఎస్ వివేక హత్య కేసులో సునీత తీరుపై సర్వత్రా విస్మయం, రాజకీయ ఒత్తిళ్లు ప్రలోభాల ప్రభావమే అంటున్న పరిశీలకులు. ఇక ముఖ్యంగా మనకు రష్యాకు ఘోర అవమానము. ఇక మనకు సోషల్ మీడియాను గమనించుకున్నట్లయితే ఇది మానేల హలో ప్రపంచం, ప్రపంచమా తెన్ నివేదిక వినండి, ఇక్కడ నేల మీద తాము తాజా మంచు పడుతుంది, దురాక్రమణదారులు భారీ కేడలను దాటలేరు, మేమంతా అక్కడే ఉన్నాం, మేము అక్కడే ఉన్నామంటూ ఉజ్రేన్కి సంబంధించిన కబెట్ ఉజ్రేన్ చెప్తున్నాడు రైటర్. ఇక మనము ఒకటే, ఒకరోజు షబ్ ఏ మేరా తెల్లవారగానే శివరాత్రి నుంచి చెడు ఆధ్యాత్మికత అన్నింటిలోనూ మనం కలిసే ఉన్నాం. ఈ వేదాలు అక్కర్లేనివి, శత్రుత్వం కావాలని సృష్టించినది అది మీరు అర్థం చేసుకుంటారని తరిస్తాం. ఆత్మనిర్భర భారత్, భారతీయులందరూ ఏ వాహనం దొరికితే అది పట్టుకొని కిన్ వదిలేసేయమని ఉక్రెయిన్లోని భారత దౌత్య కార్యాలయం చెబుతోంది. వాహనాలు అందుబాటులో లేక ఉన్న వాటిలో ఎక్కించుకుని విద్యార్థులు ఇప్పటికే అవస్థ పడుతూ ఉన్నారు. మరి వాళ్ళు ఎలా నగరం దాటాలి? ప్రభుత్వం నుంచి సందేశం స్పష్టంగా ఉంది, మీరు మా నాన్న మీరు బయటపడండి, ఈ గందరగోళంలోంచి బయటపడే మార్గం చూసుకోండి, సురక్షితంగా ఉండండి, తర్వాత ఎప్పుడైనా ఎయిర్ ఇండియా 4 ఇంతల టికెట్ రేటుతో మిమ్మల్ని పికప్ చేసుకుంటుంది. షాజన్ జాపిన్ వ్యాఖ్యాత, ఇక కావాల్సింది వ్యాపారమే అంటూ ఉక్రెయిన్ మీద ఆర్మీ తన వైఖరి మార్చుకొని ఎందుకు అమెరికా ముందుకు సాగిలో పడుతుంది మనకు తెలుసు. అలా చేయడం వల్ల జర్మనీని పెద్ద ఎత్తున ఐదీకరణ చేయడానికి అమెరికా మద్దతు పొందింది. సైనిక పారిశ్రామిక సంస్థలన్నీ ఇప్పుడు సంతోషంగా ఉన్నాయి. రిచర్డ్ డివోర్కో, యుఎస్ ఎకనామిక్ ప్రొఫెసర్.
ఇంకా అన్యాయమని ప్రశ్నించే కేసులు పెడతారో, రోడ్డెక్కిన బాధిత కుటుంబీక కుటుంబాలు ఇకపోయి భూమిపై గురిపెట్టి అంటూ మన గ్లోబల్ వార్తలు. ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి సంబంధించిన విషయంలో ఆయన ప్రెస్ మీట్లో చాలా ఘాటుగా తెలుగుదేశం విమర్శించడం జరిగింది. ఒంటరిగా టీడీపీ పోటీ చేయలేదంటూ కొమ్మినేని శ్రీనివాసరావు ఒక ఆర్టికల్ రాశారు. ఇంకా మనకు నాడు సంబంధం లేదని నేడు కుటుంబంపై నిందలు అంటూ ఘాటుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారు. ఇక మనకు నిన్న శివరాత్రి అయిపోయింది. ఇక శివరాత్రికి సంబంధించినటువంటి వార్తలు అన్నీ కూడా సవ్యంగానే జరిగినట్టు కనిపిస్తున్నాయి. ఇక ఖమ్మం టు మహారాష్ట్ర అంటూ ఒక ముఠా గురించి పోలీసులు అదుపులో నిందితులు. ప్రణాళికలో తిరుకాసు ఎత్తుండియే అప్పగించమంటే అమ్మేసుకున్నారు. ఇక పూలు పండ్ల వ్యాపారాలు కలకల ప్రాణం తీసిన ఫైనాన్స్ వచ్చింది. ఐక్యంగా ఎస్సీ వర్గం సాధించుకుందాం. ఓయూలో పార్ట్ టైం అధ్యాపక ఉద్యోగాల భర్తీపై అసంతృప్తి. ఆకట్టుకున్న సిల్క్ ఇండియా ఎగ్జిబిషన్. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. నాలా నిర్మాణ పనులు నిలిపేయాలని నిరసన విరుచుకుపడుతుంది. కర్కింగ్లో బాంబుల వర్షం. ఫ్రీడమ్ స్క్వేర్పై క్షిపణి దాడి. ఇక సత్యనారాయణ కుమార్ కన్నమూత ఉక్రెయిన్లో భారత వైద్య విద్యార్థి మూర్తి. అయోధ్య అంతా ఈజీ కాదు. ఇక మనకు రష్యాకు ఘోర అవమానం. మైళ్ళకు మైళ్ళు నడిచి ఉక్రెయిన్ నుంచి బయటపడిన హాలీవుడ్ దిగ్విజయం సీఎన్ షెఫెన్ యుద్ధంపై డాక్యుమెంటరీ కోసం వెళ్ళి ఇరుక్కుపోయిన నట దర్శకుడు. ఇక విరాట్కు వందనం అంటూ న్యూస్ క్రిమ్లైన్ ఏటా 40 కోట్ల పెట్టుబడులు మీడియా వ్యాపారంలోకి. అదానీ జిఎస్టీ వసూలు 18% ఆఫ్. సంపన్నులు తగ్గలేదు. ఇక సెన్సెక్స్ 388 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 150 పాయింట్లు పుంజుకుంటున్న వాహనాలు చేయాలి. ఇది ముఖ్యంగా మేకపాటి గౌరవ మాజీ గౌరవ దేవతనేది మొత్తం ఆర్టికల్ ఒక పేజీలో రావడం జరిగింది. ఈయనకు నివాళులు అర్పించడం కోసము ఏపీ ప్రభుత్వము ఈయన యువ నాయకుడు ఐటీ మంత్రిగా ఉన్నాడు. నేను ఒకసారి గమనించండి. నమస్తే, ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా పేరు వైచన్న. థ్యాంక్ యూ వెరీ మచ్.